జంజల్ గారితో కూడా మంచి చాలా సినిమాలు చేశాను, అనుబంధం ఉంది మీకు. చాలా సినిమాలు చేశాను. కైకాల సత్యనారాయణ గారు మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు జరిగినాయి. పిఎల్ నారాయణ గారు కావచ్చు. పిఎల్ నారాయణ గారితో ఎక్కువ చేశాను. వదినే వదినే నీవుడు చాలా చేశాను. కైకాల సత్యనారాయణ గారితో కూడా చేశాను. దాక ఒత్తిస్తే దా ఒత్తుండేది కాదు, ఒత్తు పలకడం రాదనమాట ఆ సినిమాలో. చాలా మంచి వ్యక్తి. వ్యక్తి ఏం చేస్తానండి, దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. రీసెంట్లీగా అంటే మన విశ్వనాథ్ గారితో మీరు చేయలేదు. కానీ ఆయన పెద్ద వ్యవస్థ అండి. ఆయన అంత పెద్ద డైరెక్టరు అంటే 92 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఇంకెంతకాలంటే ఎక్కువ బతుకుతారా? 92 ఇయర్స్ అని చనిపోయేటప్పుడు. ఇప్పుడు ఏ విశ్వనాథ్ గారికి అంత ఉన్నాయంటారు? 92 78 ఏళ్ళు వాణిజ్యరామ్కి. వాణిజ్యరామ్ అందరూ అనుమానాస్పద చావు అన్నారు, కానీ లేదండి, వాడు చదివాను పేపర్లో. పడిపోతే అక్కడ దెబ్బ తగిలిందంటండి, అలా చనిపోయారు. దాన్ని ఎవరు చంపేయలేదు. అయినా దేవుడు ఎలా పిలుస్తాడో తెలియదు, ఏ రూపాన్ని పిలుస్తాడో తెలియదు. అదే అంటున్నాను కదండి, మనకి ఇక్కడ నూకలు ఎంత ఉంటాయో అంతే. నూకలు తీరిపోతే వెళ్ళిపోవడం, చచ్చిపోయిన తర్వాత గుడ్డలు కూడా తీసేసుకుంటాడు కదండి. శాఖలే ఏం లేవు ఇంకా, అవి కూడా పట్టుకుపోతాడు. దానికి ఎన్ని చేస్తలో ఎన్ని పిచ్చి చేస్తలో చేస్తూ ఉంటాయి, ఎన్ని మోసాలు అబద్ధాలు ఎన్ని చేస్తాము. సో చిరంజీవి గారితో కూడా మంచి మంచి సినిమాలు చేయడం జరిగింది. ఎలా ఉండేవారమ్మా చిరంజీవి గారు, ఎలా అనిపించేది మీకు? అంటే చాయంతో ఫస్ట్ పిక్చర్ రెండో పిక్చర్ అనుకుంటే రెండో మూడో సినిమా అది ఆయన చేసేయడం, కార్లో పడుకోవడం. మాధవే నేను అక్కడ ఏసీ రూమ్ ఉండేది, ఆ రూమ్లో పోయి పడుకునేది. షార్ట్ అంటే వచ్చేవాడు, ఆయన వచ్చేవారు, మేము వచ్చాం అంతే. పెద్దగా మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదండి నేను. మీరు అంటే అట్లా అంత వాళ్ళతో అలా సరదాగా ఉంటూ అలా ఇప్పుడు అనుకోలేదు? ఇప్పుడు ఎవరితో లేనండి. మీ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనతో కూడా చేశాను, కానీ బోన్ చేద్దాం అన్నాడు, ఆ మంచిదా అనేది అంతేగాని. ఇప్పుడు వెళ్ళా ఊరుకుని తిరుమాంచారు, ఎవరినన్నా ఏమన్నా ఊరుకుని తిరుమాంచారు. ఓకే, బాగా మొహమాట వస్తారా మీరు? మొహమాట నేను కరెక్ట్గా మాట్లాడేస్తాను. ఓకే, ముక్కుసూటిగా. ఎందుకు పాపం రాఘవ గారు చనిపోయి అక్కడ ఉన్నాడు, ఆయన ఏదో అన్నాడు రాఘవ గారు, ఇక్కడ నేను తప్పు చేస్తాను, చెయ్యొచ్చు కానీ మా ఆయనకు తెలియదు, కానీ నేను చెయ్యను. నేను ఇక్కడ తప్పు చేస్తే మా ఆయన తెలియదు, షూటింగ్లో ఉన్నాను నేను, మా ఆయన తెలియదు, కానీ చెయ్యను. ఎందుకు చేయాలండి, ఏం అవసరం నాకు? డబ్బుకి అవసరం లేదు. మా ఆయన ఉన్నాడు, మాకు ఆస్తుంది, పొలం ఉంది, చక్కని బిజినెస్ మా ఆయనది, మంచి వ్యక్తి మా ఆయన, బంగారు తండ్రి. ఇంకా నాకేం అవసరం ఉంది చెప్పండి? అలా చేసి వేషాలు ఎందుకు సంపాదించాలి? ఇంకోటి అనేదానండి, నేను మీ గెస్ట్ హౌస్లో ఉండను, నేను హోటల్లో ఉంటాను, నాకు హోటల్ రూమ్ ప్రొవైడ్ చేయండి, నా రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి, నాకు ఫ్లైట్లో వెళ్ళాలి, అది కూడా మీరు రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి. నేను ట్రైన్లో 3 క్లాస్లో ఏసీలో రాను, ఫ్లైట్లోనే వచ్చేదాన్ని. నేను 14 సంవత్సరాల ఫ్లైట్ ఎక్కా. 14 సంవత్సరాలకి ఇంకా తర్వాత ఫ్లైట్ ఎక్కుతానే ఎక్కుతూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఫ్లైట్లోనే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, చెన్నై వెళ్ళినా ఫ్లైట్లోనే. నాకు ఇది వాస్తుంది కదా, చెన్నైలో నా కూతురు ఉంది, అక్క నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాం, కాకినాడ వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళిపోతాం రాజమండ్రి వరకు. కానీ సినిమా ఇండస్ట్రీ అంటేనే అమ్మ ఒక రకమైనటువంటి అపోహలు ఉంటాయి. హీరోయిన్లను కమిట్మెంట్ అడిగితే వాళ్ళు చేస్తేనే సినిమా క్యారెక్టర్లు అంటారు. చాలా తప్పండి అది, అసలు నేను దానికి ఒప్పుకోను. అంటే అంత హీరోయిన్లేమన్నా వేషాల గురించి ఏమైనా ఊరి మీద పడేస్తున్నారండి, తప్పది, చాలా తప్పండి. అలాగ అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇంకోటి ఏంటంటే సినీ ఫీల్డ్లో క్యారెక్టర్ లెస్ మగాళ్ళు ఎవరు లేరు. ఒక వ్యక్తి పేరు చెప్పను, ఆ వ్యక్తి తప్ప అతను క్యారెక్టర్ లెస్ అన్ను, కొంచెం వీక్నెస్, చిన్న వీక్నెస్, అదే అతని పుట్టుకతో వచ్చిందే. ఇప్పుడు మరి ఎన్టీ రామారావు గారు భార్య లక్ష్మీ పద్మావతిని ఎందుకు చేసుకున్నాడండి? లక్ష్మీ పార్వతిని ఆయన వీక్నెస్, ఆవిడ ముందు కథ రాస్తానని వెళ్ళింది, ఆయన వీక్నెస్ని క్యాష్ చేసుకుంది. ఆయన తప్పు కూడా ఉంది కదా, చేతులు కలిస్తేనే అంతే కదా చెప్పు వస్తుంది. అంత పెద్ద గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అండి నరుడు నారాయణుడు అని ఎవరు ఆయన, అంతే అంత
అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసి అంత పెద్ద పేరు పద్మశ్రీ, అంత పెద్ద మనిషి కూడా ఆడదాని చేతిలో చపాలను పడిపోయాడు అంతే. మనం ఏం చెప్తా ఉంటుంది దానికి, అంత ఒక్కొక్కరు ఒక రాత. ఇప్పుడు ఆవిడేం చెప్తుంది, ముందు హస్బెండ్ పేరు చెప్పదు, అంటే రామారావు గారి భార్యనే చెప్పుద్ది, ఇది మర్చిపోయింది. మరి అంతే కదా ఇప్పుడు లెజెండరీ నందమూరి వారి వంశాన్ని చెప్పుకోవడంలో. నిజంగా బాలకృష్ణ ఎంత మంచి చూడవు, పాప ఆవిడ ఎంతో బాగా గౌరవిస్తాడు. ఇప్పటికి నేనైతే అంత ఇవ్వనులేండి. ఎన్టీఆర్ గారు బాగా అభిమానిస్తారమ్మా మీరు? ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అంత మంచి క్యారెక్టర్స్, ఎవరైనా అభిమానిస్తారు. క్యారెక్టర్ వైజ్ వ్యక్తిగా కూడా మంచి ఆయన, చెడ్డ ఆయన అనలేదు. ఆయనది చిన్న వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఇద్దరిది తప్పు ఉంది. నీ నీ హిస్టరీ రాస్తాను వెళ్ళింది, ఆవిడ హిస్టరీ కూడా అందరూ బయోడేటాలో రాసి. మీకు అలాంటి ఎప్పుడైనా ఎదురైనాయా ఇండస్ట్రీలో? అంత ఛాన్స్ మనం ఇస్తే కదండి బాబు, చాలండి మంచోరే ఊరుకుందిరు, మంచోరే ఊరుకుందిరు అంతే. మాట కూడా రానిచ్చేవారు కదా? కాదు, ఏమి నన్ను అన్నిచ్చేదాన్ని కదా అసలు, ఒకటే మాట మంచోరే ఊరుకుందిరు బాబు. మనమే క్యారెక్టర్ కోసం ఎప్పుడు వెంపర్లా, ఎవరిని అడగలా, ఎవరి దగ్గరికి పోలేదు. ఒక్క బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను, అది కూడా బా చేతులు వణికేసి వణికి. బాలచంద్ర గారు కూడా అప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, పెద్ద డైరెక్టరు. ఆయనకి చీర్ణ వీక్నెస్, సరిత వీక్నెస్, సరిత అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటాయి, గీత, ఆయనకి చిన్న చిన్న వీక్నెస్ ఉన్నాయి. మరి మగాడు కదా దాదాపుగా. అంటే మీరు రాధిక గారు కావచ్చు, రాధ గారు కావచ్చు, ఇలాంటి మంచి మంచి సుహాసిని అంతతో చేశాను. కానీ సుహాసిని ఏదో సినిమా అది సీరియల్ అయితే చేస్తుంది, నన్ను అంతకుముందు చేశాను పెళ్ళి అని ఆడది తీస్తే రెండో సినిమా పెళ్ళి అంటే ఆడదని తను తెలుగులో ఆడదు. రెండో సినిమా సీరియల్కి పిలిచింది వెళ్ళాను, చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారండి అంత, అంటే క్యారెక్టర్ నోటి నిండా బేడా వేసుకుని తూ అని ఊసుకోవాలంటండి. దాన్ని తూతో ఊసుకోవడానికి నేను వెళ్తానా, ఊసుకుంటూ పోతాను పోనగా. క్యారెక్టర్ వచ్చినాక దాంట్లో మనం చెయ్యొచ్చు, ఆర్టిస్ట్ అన్నాక. నేను చెప్పాను ఏ క్యారెక్టర్నే చేయాలి, అదే ఆర్టిస్ట్ అంతే కదండి, ఒదిగిపోవాలి అందులో, ఒదిగిపోవాలి అంతే. కానీ లేకపోతే తూ తూ అంటూ పోతామా, అని వచ్చేసాను అంతే. ఎందుకంటే సుహాసినికి చెప్పింది మన నీనారెడ్డి, సవేరా గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, నా ఫ్రెండు. ఆ శ్యామ్ బేబీకి ఇవ్వండి, నన్ను శ్యామ్ బేబీ అంటది. చాలా మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ అండి, బంగారు తల్లి. బంగారు ఎప్పుడు నా ఆయుష్ కూడా పోసుకుని బాగుండాలి. ఆ అమ్మాయి చెప్తే నన్ను పిలిస్తే నేను లేను, పిలిస్తే అబ్బా సొఫిస్టికేటెడ్గా ఉన్నారండి అంత వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతాను వచ్చేసి.